ఇప్పుడే దేవరా చూసి వస్తున్నా. నాకైతే మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చిందన్న. కొరటాల శివ గారు ఆయన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో మనకి ఎక్కడ ప్రమోషన్స్లో చెప్తున్నట్టే ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగారు. ఎన్టీఆర్ గారు ఆయన్ని ఆచార్య లాంటి మూవీ తర్వాత ఆయన్ని నమ్మినందుకు న్యాయం చేశారన్న. కొరటాల శివ గారు గ్రేట్ కంబ్యాక్, హ్యాట్స్ ఆఫ్. సినిమా గురించి డివైడ్ చేసుకుంటూ మాట్లాడితే నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, టు బి ఆనెస్ట్. ల్యాగ్ ఎందుకు అంటే ఆయన స్టోరీలోకి వెళ్ళడానికి, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. 30-40 మినిట్స్ మాత్రం అబ్బా ఏమవుతుంది మళ్ళానా అనుకున్నా. బట్ ఎక్కడైతే 30-40 మినిట్స్ తర్వాత లోపలికి వెళ్ళామో అక్కడ పేస్ పికప్ అయింది. ఒక రకంగా అదే మంచిది, అదే స్టార్టింగ్ నుంచి మీకు హై ఇచ్చి ఉంటే కనుక ఎక్కడో చోట పడిపోతుండే. బట్ ఇక్కడ వన్స్ పేస్ పికప్ అయిపోయాక ఎక్కడ పేస్ అనేది పడలే, సెకండ్ హాఫ్లో కూడా పేస్ అనేది పడలేదు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్ టైం తెలియలేదు చెప్పాలంటే. ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అనేది మాత్రం యాడెడ్ బోనస్ అన్న మూవీకి. ఆ సీన్స్లో ఎన్టీఆర్ గారు ఉండడానికి అనిరుద్ గారు దానికి తగ్గట్టు బీజిఎం ఇవ్వడం ఇంకా స్పెషల్లీ చాలా ప్లస్ పాయింట్ అన్న. మీకు ఆ ప్రపంచంలో సముద్రం చుట్టూ ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ వార్నింగ్ డైలాగ్స్, సముద్రం ఎరుపెక్కడం, అదంతా అనిరుద్ గారు బీజిఎంతో మాత్రం కుమ్మేశారు. సో మనకి ఎక్కడ ఓవర్ అనిపించదు.